అధికారుల దృష్టికి తీసుకెళ్తారా తీసుకెళ్లరా? మేము ఆర్డర్ తీసుకెళ్తున్నాం సార్. మీరు ఎన్నిసార్లు అయితే కాల్ చేశారో ఎన్నిసార్లు అయితే తెలియజేస్తే అన్నిసార్లు మేము ఇంటిమేట్ చేస్తేనే ఉన్నాం గవర్నమెంట్. మళ్ళీ ఏది సార్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా అవట్లేదా? మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మాకి? క్షమించండి మిత్రుని అసోకరానికి తెలియచేస్తున్నామండి. నేనైతే తెలియచేస్తున్నాము వారికి. ఇది ఎవరి దగ్గరికి వెళ్తుంది సార్ కరెక్ట్ గా? విద్యాశాఖ వారి దగ్గరికి వెళ్తుందండి ఇది. సార్ అది సీఎం దృష్టికి తీసుకెళ్తారా? దానికి సంబంధించిన మన దగ్గర అయితే అవకాశం లేదండి. రెండు అవకాశం తప్పని సాయం చేసేవారిని. అవునా సార్? మళ్ళీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు సార్ అధికారులు? చూస్తామండి సార్. మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఇది క్షమించండి సార్, మేమైతే ఇక్కడ కర్నూలు డిస్టిక్. ఓకే అండి. పాత నెంబర్ అనేది అవైలబుల్గా ఉందా సార్? సార్ సార్ పాత నెంబర్ ఆధార్ నెంబర్ సార్? ఇప్పుడైతే కరెంట్గా లేదు. నేను ఒకటి చెప్తున్నాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తారా తీసుకెళ్లారా మీ ఇష్టం. అది వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక నిమిషం సార్. వీళ్ళు కానీ ఈ డిప్లొమా ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ ఏం ఎగ్జామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేయకపోతే రేపు మా నంద్యాల ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక 20 మెంబర్స్ కాలువ దగ్గర కేసీ కెనాల్ ఉంది మాకు దగ్గర, దాంట్లో దింకేస్తాం. ఇంకా ఏం లేదు సార్, ఇంతవరకు చూసినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అసలు ఫోన్ రిసీవ్ చేయడు. అసలు నంబర్ చెప్తారా ఆయన ఏమైనా అంటే? సార్ మీరు తీసుకుంటున్నారు కరెక్టే సార్, వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా మీరు తీసుకెళ్ళండి సార్. తప్పకుండా అండి సార్, ప్లీజ్ సార్, ఇది మా దగ్గర చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని సార్. హలో చెప్పండి. తీసుకెళ్తారు కదా సార్? ఖచ్చితంగా తప్పకుండా తీసుకెళ్తాం సార్. సార్ మీరు మాకు రేపు ఏం మాటలు చెప్తారా, లేకపోతే మేము దింకేస్తాం. నా ఇంకా చూసేది ఏం లేదు సార్. 20 మెంబర్స్ రేపు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సార్. మీకు ఫోన్ చేస్తాను కంపల్సరీగా. మీకు వాట్సాప్ నంబర్ వీడియో కాల్ చేస్తారో ఏం చేస్తారో చేయండి. 20 మెంబర్స్ రేపు కాలువ దగ్గర మాకు దగ్గర కేసు కెనాల్ ఉంది, దాంట్లో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. దూకేసినామంటే అయిపోయా. మా ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వస్తాయో చూడండి. మా ఫ్యామిలీసే కాదు, యొక్క రాష్ట్ర అధికారులు అంత రెస్పాండ్ అవ్వట్లేదంటే దానికి కారణాలు ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీ అధికారులు సార్? చెప్పండి సార్. చెప్పండి. అంటే వాళ్ళు ఏమన్నా మీ అంటే మీకు ఏమన్నా చెప్తున్నారా ఇలా చేయాలనుకుంటున్నాం అని? దానికి సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ ఇప్పటివరకు అయితే. ఇది ఆదిమూలపు సురేష్ దగ్గరికి వెళ్తారా? అదే సార్, మేము పంపిస్తున్నామండి. ఎందుకంటే మాకు వచ్చిన ఎన్ని సార్లు అయితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంతమంది అయితే మాకు కాల్ చేస్తే సార్ మాకు ఇవ్వడానికి ఇప్పుడు ఇబ్బంది చెప్పి మాకు కాల్ చేస్తున్నారు. ఆ వివరాలన్నీ ఒకప్పుడు మేము అధికారుల దృష్టిని పంపిస్తూనే ఉన్నాం మా ఉంటుగా. మీరు చెప్తున్నారు కాబట్టి మీకు థ్యాంక్ యూ సార్. కానీ ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు ఎందుకు ఇలా రెస్పాండ్ అవుతున్నారో, ఈ యూనివర్సిటీస్ ఇంతమంది ర్యాలీ చేస్తున్నాం, ఇంతమంది అసలు ఎంతో వేల మంది వర్షాలకు ఈ యొక్క కరోనా టైంలో ఇలా మేము ఉండాలండి, ఎలా ఉండాలండి? కనీసం ఇప్పుడు దయచేసి మేమేం చేయం. మేము అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, మాకు తెలుసు, మాకు వస్తాయి, అప్పుడు అసలు ఈ యొక్క రాష్ట్రాన్నే తగల పెట్టేస్తామండి. ఇంకా ఏం లేదు,
మేము చేసేదేం లేదు. రేపు 20 మెంబర్స్ మీరు వస్తారేమో రండి, వీడియో కాల్ చేస్తారు చేయండి, ఏమైనా చేయండి. మాకు మొబైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎలక్షన్స్ అన్నీ మాకున్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ మాది సార్. 20 మెంబర్స్ సార్ కన్ఫామ్ గా. మీరు వస్తారేమో రండి, మీ ఎడ్యుకేషన్ ఎవరైనా ఫోన్ చేసుకోండి, మాట్లాడేది ఇదే, ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా చేయరా అంతే సార్. మాకు ఎలా ఎట్లా సార్ మళ్ళీ మీరు మాకు రెస్పాండ్ అయ్యేది? ఆధార్ నంబర్ కంప్లైంట్ నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ ఆధార్ కార్డుతో కాల్ చేసుకుంటారా అండి? ఆధార్ కార్డుతో ఒకసారి కాల్ చేశారు అనుకుంటాం, మేము ఏదైనా కంప్లైంట్ నమోదు చేస్తాం. కానీ మీరు ఆధార్ కార్డుతో కరెంట్ లేదు అంటున్నారు కదా, కరెంట్ వచ్చాక ఆధార్ కార్డుతో తిరిగి కాల్ చేయగలరా? కనిపించాక మీకు ఫోన్ చేయమంటారా? అవునండి, ఆధార్ నంబర్ తో కాల్ చేశారంటే కంప్లైంట్ నమోదు చేస్తాం. అవునా? అవునండి. సరే సార్, ఓకే, నేను ఆధార్ కార్డ్ తీసుకొని కన్ఫామ్ మీకు ఫోన్ చేస్తాను. మీరు రెస్పాండ్ అవుతా అవ్వండి, లేదంటే లేదు. రేపు మాత్రం 20 మెంబర్స్ ఇది గుర్తు పెట్టుకుంటారో, వాళ్ళకి చెప్తారో చేస్తారో మీకు మాకు తెలియదు సార్. అయిపోయింది, ఇంకా ఈ కరోనా ఎందుకు వచ్చిందో, ఈ టైంలో మేము ఎలా రాసుకోవాలి, ఎలా చదువుకోవాలి, అసలు ఎట్లా ఈ 6 మంత్స్ ఎలా గడిపేశామో మాకు తెలియదు అండి. ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే అసలు ఎట్లా ఉన్నామో మాకు తెలియదు. కానీ తప్పకుండా కంప్లైంట్ నమోదు చేసి మీకు నెంబర్ కూడా ఇస్తాను. జీవించిందో ఓకేనండి? ఓకే, నా వరకు అయితే మీరు ఎన్నిసార్లు అయితే కాల్ చేశారు అన్నిసార్లు మేము గవర్నమెంట్ కి ఇంప్లిమెంట్ చేస్తే ఉన్నాము. సో మీరు కాల్ ఒకసారి నెంబర్ తెలియండి, నేను కంప్లైంట్ నెంబర్ చేస్తాను. మీకు రీచ్ చేస్తున్నారు, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఓకేనండి? ఓకే అండి, ధన్యవాదాలు.